సారా సంచి పొరపాటున వచ్చిందని చెప్తున్నాను. ఏంటి పొరపాటు? చింతపండు ఎండా పిక్కలే, చూసుకోని అనుకున్నావా? నా సంగతి నీకు తెలీదు. మీ సంగతి ఎవరికి తెలియదు సార్. ఏం నా సంగతి నీకు తెలిసింది సార్? పొద్దున్న మీతో నాకు ఇంతే సార్, వస్తాను సార్. అంతా వెధవలు దొరుకుతాను నాకు. ఏం కావాలండి మీకు? చింతపండులో పిక్కలున్నాయా, కందిపప్పులో బెడ్డలున్నాయా చూసుకోవడమేనా? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేది ఉందా? ఎవరండి మీరు? వంకాయలు అప్పారావుని తెలుసా? మరి ఎవరైతే ఎందుకు? మీ అమ్మాయి గురించి మీతో ముఖ్యమైన విషయం ఆడదామని వచ్చాను. మా అమ్మాయి గురించా? రేయ్ నువ్వు బయటకెళ్ళు. మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తోంది తెలుసా? అబద్ధం. అవునులే, మారు వేసాలు వేసుకుని తిరిగా మీకు అన్ని అబద్ధాల్లోనే ఉంటాయి. నేను మారు వేషాలు వేస్తున్నాను, మీకు ఎలా తెలుసు? నాకేంటి, మీ కాలనీలో అందరికీ తెలుసు. ఫ్రెషా? నెంబర్ వన్ క్వాలిటీ పలాస. ఆహా, ఫ్రెషే. సదా మీ సేవలో. సూపర్ బజారా? కాదు, మీలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు. ఏం సహాయం చేస్తారు? ఏం చేస్తారు, ఎలా చేస్తారు? అక్కడికి వెళ్తే మీకే తెలుస్తుంది కదా. అవతల అమ్మాయి జీవితం నాశనం అవ్వకముందే వెళ్ళి అక్కడ కలవండి. ఏమండి, మీరు ఇంత ఇదిగా నా దగ్గరకు వచ్చి వివరాలు ఎందుకు ఇస్తున్నారు? ఒకప్పుడు మీ షాపులో ఉప్పు కొన్నాను కాబట్టి. గుడ్ మార్నింగ్. ఓ బాలాజీ, కమాన్ కమాన్. నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి, నీ ఆరోగ్యం ఇంకా కుదలబడినట్లేదే. అవును సార్, కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్న వాడిని కదా. ఏమిటయ్యా, ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదారు తినొచ్చు కదా. భలే జోక్ వేశారు సార్, నన్ను హోటల్కి రమ్మన్నారట. లేదు, ఇలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ శ్రీలాంచి తీసుకుందామని అంతే. అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాడిని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడకుండా కట్ చేస్తాను. ఇడియట్. వాడు మా బామ్మది సార్, తిన్నంటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసిపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోక్ మీద జోక్ పెరుస్తున్నారు సార్. మీకోసం హాట్ ఎండ్ లో చూస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా. అరే ఏమిటయ్యా ఇది, మంచి మర్యాద లేకుండా నా సూప్ తాగేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చింది భయ్యా. తోక కట్టే జేబులో పెట్టుకున్నాం సార్. ఇంతకీ నువ్వెవరు అని? వన్ మినిట్ సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్టర్ అట, బఫూన్ లా ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట. ఓకే, ఇంకా మెదగలేదురా, మెత్తగా రుబ్బాల. ఇది చాలా దారుణం అంకుల్. ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రుబ్బిస్తారా? త్వరగా రుబ్బు, మళ్ళీ పచ్చడి కూడా నూరాలా? పచ్చడి కూడా నేనే నూరాలా? ఎందుకు వచ్చేసాం అంకుల్? ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయిందిగా? కొత్త అల్లుడు చేత హోటల్ భోజనం తినిపిస్తావా? ఇదేనా మర్యాద? అబ్బా చూడండి హల్వా. వెరీ గుడ్, అదిగో సంగీత్ వచ్చేటట్టుంది. పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా? రండి రండి. రాబావా. ఏంటి, ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు? మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బాబా. ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ అల్వా ఫ్రై ప్లేట్లు తీసుకోండి. చాలా కష్టపడి చేశాను బాబా, కొంచెం టేస్ట్ చేస్తాడు దెబ్బకు పడిపోతావు. మీరు తినరా, మేము పడిపోతే వంట ఎవరు చేస్తారు? వద్దులే బాబా, నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నువ్వు తిను ప్లీజ్, నేను తర్వాత తింటాను. ఏమిటి అందరూ భయపడుతున్నారు? ఏం పర్వాలేదు, అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది, ధైర్యంగా తినండి. వాడు అలాగే అంటాడు, నువ్వు తిను బాబా. వద్దు ప్లీజ్, నన్ను బలవంత పెట్టదు. ఏంటన్నయ్యా, వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బ్రతుకులాడుతున్నావు? నేను తింటాను. వెరీ గుడ్, మనం చేసిన హల్వా మనమే తినాలి, నువ్వు తినమ్మా. ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది. ఏమా టేస్ట్ ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైందన్నయ్యా.
అల్వాలో ఉప్పా క్షమించండి సార్ ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు రవ్వ ఎక్కువైంది కదా నీళ్లు కలిపాడు దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు ఎలాగో షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది నాన్న చేయికి ఏమైంది అబ్బే ఏం కాలేదమ్మా ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను అన్నం పొంగింది గరిటె కోసం వెతికాడు అది కనపడలేదు కంగారు పడి చేయి పెట్టి తిప్పాడు దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు